నలభై నాలుగు డివిజన్లో సుందరమణి మైలవర పద్మకుమారి గారు మన మైలవర భార్య పోటీ చేయబోతున్నారు. గత సంవత్సర కాలం నుంచి కూడా ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు మనం వెళ్తున్న రోడ్లు కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అంతకుముందు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని డివిజన్గా ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి దోచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఏదైతే మా రత్నకుమారి గారు ఎప్పుడైతే మేము ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు మా దుర్గారావు గారు, రత్నకుమారి గారు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఈ యొక్క డివిజన్లో పర్యటన చేయడం, డివిజన్ అభివృద్ది మీద దృష్టి పెడతాం, ఏదైతే సమస్యలు ఉంటుందో దృష్టి తీసుకురావడం వాటిని వెంటనే అమలు చేసే విధంగా కూడా ముందుకెళ్లడం జరిగింది. ఈ సంవత్సర కాలం కూడా కరోనా ఉన్నా కానీ ఎక్కడ అభివృద్దిలో కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా చివరికి కొండ ప్రాంతంలో రిటర్నింగ్ వాళ్ళ శాంక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా ఒక గ్రూప్ పెట్టుకుని ప్రజల నుంచి కూడా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని మా దృష్టి తీసుకురావడం, అధికారుల దృష్టి తీసుకురావడం అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు ప్రచారంలో వెళ్తుంటే సార్ మీరెవరూ రావాల్సిన పని లేదు, నాకు దుర్గారావు గారు కానీ వారి భార్య గారు వారి సతిమణి గారు చాలా పరిచయస్తులు, మాకు అన్ని రకాల అందుబాటులో ఉంటారని చెప్పని వారందరూ వారికి వారే ముందుకొచ్చి తప్పకుండా మేము గెలిపిస్తామని చెప్పని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా కార్పొరేటర్ అభ్యర్థులు అందరూ కూడా చక్కగా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించేవాళ్లు. ఇది అంతకో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు దోచుకోవడమే తప్ప ఏ వారికి ఏ ఒక్కరికి కూడా అభివృద్ది చేయాలన్న ఆకాంక్ష కానీ కాంక్ష కానీ లేదనేది సుస్పష్టం. అదేవిధంగా ఇక్కడ లేబర్ కాలనీలో కొంత ఈ లేబర్ కాలనీలో సైట్లు రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా ఆల్రెడీ నా దృష్టికి వచ్చినాయి, ఆల్రెడీ వాటిని ఆ ప్రాసెస్ లో పెట్టాము. అదేవిధంగా లేబర్ గ్రౌండ్ లో కూడా చక్కటి స్టేడియం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాన్ని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు 11 ఎకరాలు ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 2 కోట్లు పెట్టి ఆ రోజు అభివృద్ది చేద్దామని చెప్పి శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా తొంగలోకి ఎన్నికల ముందు ఎలక్షన్స్ వస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఏదో శంకుస్థాపన చేసి కనీసం 1 రూపాయి నిధులు విడుదల చేయకుండా శంకుస్థాపన చేశాడు. ఏదేమైనా కానీ ఆ ప్రాజెక్ట్ మాది కాబట్టి ఆ ల్యాండ్ మేము తీసుకొచ్చి ఆ స్టేడియం ని తప్పకుండా అద్భుతంగా పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ స్టేడియం కావచ్చు, ఇండోర్ స్టేడియంస్ కావచ్చు, అన్ని హంగులతో దాన్ని కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాము. ఇంకే డివిజన్ సమస్యలు ఏమున్నా కానీ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియపరచుకుంటూ అదేవిధంగా కేసీఆర్ నాని గారు, జగన్ కాని గారు చాలా మంది తిరుగుతున్నారు ఎన్నికల కోసం అని చెప్పని చెప్తున్నా కదా, సంక్రాంతి పండుగ గంగిరెద్దులాగా వస్తారు తప్ప సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది, సంవత్సరానికి ఒకసారి గంగిరెద్దులు వస్తాయి, అట్లాగే వీళ్ళు కూడా అదేవిధంగా వస్తారు తప్ప ఏ ఒక్కరికి కూడా ప్రజా శ్రేయస్సు కానీ ప్రజా అభివృద్ధి కానీ ప్రజా సంక్షేమం వాళ్ళు ఎవరికి కూడా పట్టదు, ఓన్లీ రాజకీయ నీచ రాజకీయాలు చేయడం వాళ్ళ యొక్క దినచర్య అని చెప్పి కూడా తెలియపరచుకుంటారు.